అధ్యక్ష 81516 కోట్ల అప్పు చేసిపోయింది అన్నారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి, బట్టగాల్చి మీదేయడానికి, అప్పుల సాకు చెప్పి 6 గ్యారంటీలు గొట్టెతందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళు అప్పజెప్పిపోయినాడు 2014లో. విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష, అతి భయంకరమైన శాఖ, అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు. అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డనాడు. 22423 కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు. 22423 కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు. ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు 22000, లోటు 2700. అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష, లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు 2014లో 7461 కోట్లు. ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పజెప్పినప్పుడు 24476 కోట్లు అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టిఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19607 కోట్లు 2014లో. ఈరోజు 53963 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈరోజు ఆస్తులు చూస్తే 59132 కోట్లు, 81000 కోట్ల అప్పులన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగారు చేస్తామంటే కుదరదు.